నమస్కారం. ఎలాంటి న్యూస్కు స్వాగతం. అకాల వర్షాలతో పాటు వడగల్ల వాన వల్ల నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంతో పాటు పలు ప్రాంతాలలో ఆయన ప్రత్యేకంగా పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, రైతులు అధైర్యపడవద్దని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అనే సందర్భంగా ఆయన పేర్కొంటూ రైతులకు అభయం ఇచ్చారు. అకాల వర్షాలతో పాటు వడగళ్ల వానతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఎవరు అధైర్యపడవద్దని రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ముస్తాబాద్ మండల రైతులకు మంత్రి కె తారక రామారావు భరోసా ఇచ్చారు. మంగళవారం రోజున మండలంలో సుడిగాలి పర్యటన చేసి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సుడిగాలి పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా గోపాలరావు పల్లెలో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల కష్టాలకు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారని అభయం ఇచ్చారు. మంత్రి వెంట ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీడీసీ కుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ చందుపట్ల అతిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, నేతలు నరసింహరావు, అక్కడ శ్రీనివాస్, పలు గ్రామాల సర్పంచులు, రైతులు ఉన్నారు. తప్పకుండా సాయం చేస్తాం, టెన్షన్ పెట్టండి. ఓకే, ఎండలు బంద్ కావద్దని ముగ్గురు గట్టిగా, ఎండలు కోతలు బంద్ అయ్యేదాకా ఎండలు బంద్ కావద్దు, కూర్చోదాకా బంద్ కావద్దని చెప్తున్నా కదా, మళ్ళీ వానలు పడద్దని ఇప్పుడు లావన్ పట్ట ఉన్న వాళ్ళు కూడా నష్టపోయిన వాళ్ళు కూడా పరిగణ వస్తారు. మీరు ఆ విషయాన్ని డౌట్ పడకూడదు. లావన్ పట్ట ఉంది మరి నాకు అస్సలు రాదు అనుకోకండి, అది కూడా రికార్డ్ చేయండి. ఎవరైనా సరే ఏ పట్ట అది కూడా చెప్తాము. ఇది కూడా గృహలక్ష్మి ప్రభులకు ఇల్లు ఇచ్చే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, అది కూడా ఇస్తాం. ఇది కూడా రెడీ మన బాకురుపల్లి వచ్చినప్పుడు కూడా చెప్పిన, ఈ జాగుండి 60-70 గదాలు జాగుంటేనేమో జాగ కాడనే 3 లక్షలు ఇస్తాం కట్టుకోవచ్చు. జాగ లేని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి జాగ కూడా ఇద్దాం. ఆ విషయంలో కూడా టెన్షన్. ఇది పేదవాళ్ళ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. మీకు మీరు మంచిగుంటేనే మేము మంచిగుంటాం. కాబట్టి మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత కేసీఆర్ గారు అదే చెప్పారు. నిన్న కొత్త సెక్రటేరియట్లో పోయిన మొదటి రోజు చేసిన మొదటి సంతకమే మీరు చెప్పిందే కదా, చేస్తా మొదలు ఇది. కానీ రైతులకు రాని వాళ్ళకి రావాల్సింది. తోడు భూములకు గుడిస్తే బాగుంటుంది సార్ అంటే తప్పకుండా చేద్దాము అని చెప్పి సార్ వెంటనే స్పందించి అందుకే సంతకం కూడా పెట్టిండు, ఆర్డర్ ఇచ్చిండు. ఇక పంచులు స్టార్ట్ చేయాలి. కానీ ఎవరు రంది పెట్టుకోకరు, ధైర్యంగా ఉండదు. అంతే, రైతులు ధైర్యంగా ఉండండి. అదే తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఇప్పుడు మీరు చెప్పిన పోడు బొమ్మలు కానీ, పంట నష్టం జరిగిన దానికి కొంత సాయం కానీ మొత్తం అయితే చేయలేము. ఎవరు చేయలేరు, మీకు 30 ఫుట్లు వండే కాడ 30 ఇవ్వలేము కదా. రక్షణ సాయం కింద భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యందానికంటే ఎక్కువ మీకు ఇచ్చే బాధ్యత. ధైర్యంగా ఉండండి. కానీ ఇవాళ మీ ఊరికి ట్రాక్టర్ ఉందా? టెన్షన్ వాడకూరి, ధైర్యంగా ఉండండి. నేను వీరిన పల్లి నాకు వేస్తా ఒకసారి కదా నాకు 4 గంటలు పడే గ్రామం అంతా పడ్డది మొత్తం సార్, 28 రైతులు 33 ఎకరాలు. పట్టాల విషయంలో ఇబ్బంది ఉన్న ఎంత మంది కోడి పట్టాలు? 43 మంది. ఇప్పుడు మీకు 3 విషయాలు. ఒకటి ఏంటంటే పట్టాలు అది నిన్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టింది. కోడి భూములది పట్టాలు కూడా బహుశా వారం 10 రోజులు చాలా అయితే చూసి కలెక్టర్ గారు మొత్తం తయారు చేసింది. కలెక్టర్ గారు కూడా వచ్చింది, మొత్తం లిస్ట్ అంతా తయారు ఉండదు అన్నారు. ఎవరెవరికి ఇవ్వాలి ఏమిటి అని పట్టాలు అది ఇస్తాం. ఒకటి. రెండోది ఏమిటి అంటే ఈ ఎండాకాలంలో ఇంత వాన పడుతుంది, ఇంత
ఇంత దుర్మార్గంగా ఇంత నష్టం జరుగుతుందని వాళ్ళు అనుకోలేదు. అయ్యింది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా, ఎక్కడ లేదు దేశం మొత్తం 28 రాష్ట్రాల్లో ఇంత కొనటోళ్ళు లేరు, ఇంత ఆపదస్తే ఆదుకునేటోళ్ళు కూడా లేరు. ఎకరానికి రైతు బంధమే వస్తుంది మీకు తెలుసు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎకరానికి పంటకు ఎక్కడెక్కడైతే బాగా నష్టం జరిగిందో మీ దగ్గర ఇప్పుడు వ్యవసాయ అధికారులు రైతు బంధు వాళ్ళు చెప్తున్నారు, రైతు బంధు వాళ్ళు కూడా చెప్తున్నారు మొత్తం ఈ ఊరైతే మొత్తం పోయిందని చెప్తున్నారు. కాబట్టి హెక్టార్కు 25,000 అంటే ఎకరానికి 10,000 చొప్పున మీకు సహాయం ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది కూడా వస్తుంది. అంతా రాసుకున్నారు అధికారులు, ఆల్రెడీ రాసుకున్నారు. ఇక ఇదైతే కోసి కూడా లాభం లేదు, బర్లిట్స్ పెట్టడం తప్ప ఏం లేదు, ఏం లాభం లేదని చెప్పి ఇప్పుడే ఆగన్న కూడా చెప్తా ఉంటాను. నేనేమంటున్నా అంటే దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది 133 ఎకరాలు అధికారులు అయితే మొత్తం రాసుకున్నారు, భూమిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా రాసారు. మీకేమీ ఆ విషయంలో అనుమానం వద్దు. ఇక దీన్ని వెళ్ళిందేదో వెళ్తుంది, ఇచ్చిపెట్టుంది, డబ్బులు వస్తాయి తప్పకుండా సాయం తీసుకొని మళ్ళీ వచ్చి అధికారులు వచ్చి మీ ఊరికే వచ్చి ఇస్తారు. మీరు ఎక్కడ పోయేది లేదు, ఎవరిని అడిగేది కూడా లేదు. ఒక ఇక్కడనే కాదు, వీర్నపల్లి కావచ్చు, ఇక్కడ కావచ్చు, లేకపోతే ఇంకా కిందికి గోరంటాల యసింగారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నది ఏంటంటే రైతులకు ఖచ్చితంగా సాయం చేస్తాము, అనుమానం పెట్టుకోవద్దని చెప్పి మీరుగా ఇప్పుడు ఈ బాధ ఉంటుంది, మీ బాధ ఎవరు తీసేయలేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇది చెడగొట్టు వాన, మీ చేతిలో నా చేతులు లేదు, అది ప్రకృతి పగబెట్టినట్టు అవుతున్నది. కాబట్టి కొద్దిగా ధైర్యం ఉండండి. అది అది ఇంకో మాట ఏంటంటే ఆ లోన్ కూడా పట్ట అయ్యగానే లోన్ వస్తుంది, పట్టలేని లోన్ ఇయ్యరు కదా. కొందరు ఎవరు ఇచ్చలేరు బ్యాంకులో కూడా. పొద్దున ఇప్పుడు ఇంకో వాన పడ్డట్టే లేదు చూడండి, వాన పడ్డట్టే లేదు. దూరం ఉన్న దగ్గర ఎన్ని ఎకరాలు పంట ఉండవు మన దగ్గర, ఏఈఓ దగ్గర ఇక్కడు అది మొత్తం కట్టుకుపోయినా దాన్ని ఎంత ఉంటుంది మనకు అందాలి, దాని ప్రకారం ఎంత నష్టం ఉంది ఎకరానికి. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఒక నరేజ్ దే కాదు, మిగతా వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే నష్టం జరిగింది, చెడగొట్టు వానలు ఇది చేయగలిగింది అని లేదు. ఇంకోటి ఏమన్నా పోయిన ఆడ ఈడేమన్నా బాగా లేకపోతే తుఫాన్ తుఫాన్ ఉందా అది దానికి ఏం లేదు, విచిత్రంగా ఉంది. భయపడకూడదు, నష్టపరిహారం ఇచ్చేది ఎక్స్గ్రేస్ ఇచ్చేది పక్క. ఇంతవరకు గవర్నమెంట్ మొన్నసారి చెప్పిండు ఎకరానికి 10,000 చొప్పున, హెక్టార్కి 20,000, ఎక్కడలేదు దేశం. ఒకరోజు ముందు ఎంతో మీకు ఆకలి పడేది. కేసీఆర్ గారు ఉన్న రోజు రైతులకు ఎంత తొక్కలేదు మాత్రం పక్క, రైతు బంద్ అయినా రైతు ఏమైనా ఎంతైనా ఏదైనా కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. ఏం మీరు నేను చెప్పి అక్కడ ఉండేది దారికే మొత్తం వేసుకున్నాం. కాబట్టి మనం ఏం టెన్షన్ పడేది లేదు, లెక్కల దగ్గర ఉండి రాయించుకోండి. సర్పంచ్ గారితో కూడా రిక్వెస్ట్, మీతో రిక్వెస్ట్ ఏంటంటే మీదే కాదు రండి, మీతో కూడా రాయించుకోండి, రెండు రాయించు రండి.